నమస్తే ఉషా మేడం నమస్తే ఉషా ఒక కామెంట్ వచ్చింది నేను మీకు చదివి వినిపిస్తాను ఈ మధ్య కామెంట్స్ బాగా కామెంట్స్ బాగా వస్తుంది ఎందుకంటే ప్రతి కామెంట్ కూడా రియాక్ట్ అయ్యి వీడియో చేయడం ఎఫెక్ట్ అనుకుంటా మేబీ బట్ ఇది మాత్రం కొంచెం మనసుకి బాధ అనిపించే కామెంటే ఖచ్చితంగా నాకు వీడియో చేయాలి అని అనిపించింది చూసిన వెంటనే నమస్తే అమ్మ నా పేరు ఊరు నేను దయచేసి చెప్పలేను నా సమస్యను అర్థం చేసుకొని పరిష్కారం ఇస్తారని కామెంట్ చేస్తూ ఉన్నాను నా పుట్టుక మగజన్మే అయినప్పటికీ కూడా నా జెండర్ వేరు నేను ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం కంపెనీ నా వయసు ఇప్పుడు పెళ్లి వయసుకి వచ్చేసింది పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతూ ఉన్నారు నేను చేసుకోలేను వేరే వాళ్ళ జీవితాన్ని నాశనం చేయలేను నా జీవితాన్ని కూడా నేను నాశనం చేసుకోవాలని చాలా క్లియర్గా ఇంట్లో చెప్పాను అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో నువ్వు పుట్టడమే మాకు పెద్ద పాపం అని మాట్లాడుతూ ఉన్నారు పెళ్లి చేసుకునేటట్టు అయితేనే ఉండు లేదంటే వెళ్ళిపో నేను ఏ విధంగా తీసుకోవాలి అర్థం కావట్లేదు అబ్బాయిగా పుట్టి అమ్మాయి లక్షణాలు ఉన్నాయి అంతే కదా యా సో ఇది ఎవరు చేసిన తప్పు పాపం అని అనుకోవాల్సిన పని లేదండి కొంచెం పేరెంట్స్కి తీసుకోవటం కష్టమే ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయిలాగా ప్రవర్తించటం అమ్మాయి బట్టలు వేసుకోవటానికి ఇష్టపడటం అమ్మాయిలాగా మారటానికి ఇష్టపడటం అనేది ఎవరు గబుక్కును తీసుకోలేరు మన దాకా వస్తే కానీ ఇది ఒప్పుకోవాల్సిన నిజం ఎందుకంటే వీళ్ళకి టెస్టెస్టురాన్ లెవెల్స్ మగవాళ్ళకు ఉండాల్సినట్టు ఉండవు ప్లస్ లోపల అంటే అంత ఆడపిల్లల లాగా ఉండాలనుకోవటం ఆడపిల్లల మనస్తత్వం అంటే ఆడవాళ్ళుగా మారిపోవటానికి ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేశారు ఇకపోతే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటేనే ఇంట్లో ఉండు లేదంటే బయటికి వెళ్ళిపో అని అన్నారంటే మాత్రం ఇది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడు బలవంతాన ఒక ఆడపిల్లలాగా అంటే పైకి కనపడేది మగ ఆకారం కానీ లోపలంతా ఒక ఆడపిల్లలాగా ఉన్న మైండ్ సెట్ ఆడపిల్లలాగా మారిపోవాలనుకున్న ఒక అతనికి ఇప్పుడు పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయిలే అని బలవంతాన గనక పెళ్లి చేస్తే ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినట్టే అసలు కరెక్ట్గా నాకు నువ్వు చెప్తుంటే నేను జస్ట్ చూసి టూ డేస్ అయింది మూవీ కాతల్ అని జ్యోతిక మమ్ముట్టిది మలయాళం మూవీ సేమ్ హౌ అ గర్ల్ సఫర్స్ వెన్ షీ గెట్ మ్యారీడ్ టు హోమోసెక్షువల్ ఆ మమ్ముట్టి లాంటి స్టేచర్ ఉన్న ఒక వ్యక్తి అట్లా హోమోసెక్షువల్గా గేలాగా అట్లా చేయటం అనేది అప్రిషియేట్ చేయొచ్చు అందులో అతను ఎంత బాధపడతాడు ఒక అమ్మాయిని మోసం అంటే మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు ఆ అమ్మాయి ఎంత జీవితాన్ని కోల్పోతుంది తెలిసి తెలిసి ఒక అమ్మాయి లైఫ్ని చేసే అంటే హక్కు మనకు లేదు అప్పుడు కాబట్టి పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది ఇప్పుడు ఎవరిష్టం మీద కాదు ఒక అమ్మాయి జీవితానికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఇతనికి అమ్మాయినిచ్చి పెళ్లి చేయకూడదు ఇకపోతే ఇవాళ రేపు నిజంగా అంత కోరికుండి అమ్మాయిలాగా మారాలి అనుకుంటే కనుక సర్జరీస్ అవన్నీ ఉండి అంటే నచ్చిన లైఫ్ లీడ్ చేయొచ్చు అట్లీస్ట్ ఇవాళ ఫెసిలిటీ ఉంది అతనికి సో అంతే తప్పితే ఇంట్లోంచి వెళ్ళిపోవటమే పరిష్కారం నువ్వు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే అని అంటే గనక వెళ్ళిపోయినా తప్పు లేదు ఇంకొక అమ్మాయి జీవితం నాశనం చేయకుండా ఉండటానికి అర్థమైందా బికాస్ దే హ్యావ్ నో రైట్ ఇతనికి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ప్లస్ వచ్చిన అమ్మాయి ఊరుకుంటారని కూడా ఏం లేదు ఇప్పుడు అది నలుగురిలోకి వచ్చేసి ఇది అది అని చెప్పి కోర్టు కేసులు అవి అంత తెచ్చుకోవటం అవసరమా మనకు ఆల్రెడీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా కనిపిస్తున్నప్పుడు అబ్బాయి చెప్తున్నప్పుడు పేరెంట్స్ ఆలోచించాలి కదా ఎగ్జాక్ట్లీ ఇవాళ వాళ్ళకి కొత్త విషయం అయ్యి ఉండొచ్చు వాళ్ళకి తీసుకోలేని విషయం అయ్యి ఉండొచ్చు కానీ దాని మీద అంటే కౌన్సిలింగ్ తీసుకోవటం ఇట్లా ఇట్లా ఉంది మా అబ్బాయి పరిస్థితి ఏం చేద్దామంటారు అని ఒక డాక్టర్స్ ని కన్సల్ట్ చేసి అడిగితే కనుక వాళ్ళు కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తారు ఏంటి వాళ్ళ పరిస్థితి అన్నది సో ఇతను ఇన్ఫ్యాక్ట్ గర్ల్గా మారి బ్రతకాలి అనుకుంటే కూడా ఇవాళ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి తను నచ్చిన జీవితం బ్రతకటానికి ఎందుకంటే ఇంకా పెళ్ళవలేదు అంటే చిన్న కుర్రాడు సో కాబట్టి మనం అలా ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ముందు ముందు ఇంకా జీవితం చాలా ఉంది అతనికి కాబట్టి ఇవాళ మనకి కొంత హర్షణీయం ఏంటంటే సమాజం కూడా ఇలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తోంది ఎల్జీబీటీ క్యూ అని అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్లో అవేర్నెస్ బాగా ఉంది కాబట్టి తనకు నచ్చిన లైఫ్ లీడ్ చేసుకోవటంలో తప్పు లేదు అలాగే ఇంకొకళ్ళ జీవితాన్ని పాడు చేయకుండా ఉండటం బెటర్ అనేది నా అభిప్రాయం ఇకపోతే ఇంట్లోంచి బయటికి పంపించే ముందల పేరెంట్స్ కూడా ఏంటంటే వీలైతే అది ఎవరి వల్ల చేసిన అంటే తప్పు కాదు స్వయంకృత కాదు అది జెనెటిక్గానో ఎక్కడో ఏదో తేడాలు వచ్చి అట్లా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి హార్మోనల్ లెవెల్స్ని బట్టి కానీ ఏదైనా కానీ సో అది అర్థం చేసుకుని యాక్చువల్గా మీరు ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ యాంగ్షియస్నెస్లో ఏంటి నాకు ఇలా అనిపిస్తుంది అనేది కన్ఫ్యూజన్లో ఒక కొడుక్కి మీరు ఇవ్వాల్సిన మోరల్ సపోర్టు పేరెంటల్ సపోర్టు కనుక మీరు కనుక అవేర్నెస్ తెచ్చుకుని ఇవ్వగలిగితే ఇంకా చాలా బాగుంటుంది ఇలా కామెంట్స్ కూడా రాయలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉంటుంటారు బయట మీరు అన్నట్టుగా అవేర్నెస్ ఎంత వచ్చిన సమాజంలో ఫస్ట్ ఇంట్లో అలా యాక్సెప్ట్ చేయట్లేదు అవును బయటికి వెళ్ళిపోండి మీరు పుట్టడమే మాకు శాపం దానివల్ల చాలామంది సూసైడ్ చేసుకోవాలన్న ప్రయత్నాలు చనిపోయిన కేసులు మనం బోల్డ్ చూస్తుండే ఎందుకంటే నాకే ఎందుకు ఇలా అనిపిస్తుంది ఇలా ఇలా అనిపిస్తూ ఉంటుంది బట్ ఇవాళ జనరేషన్ కొంచెం బెటర్గా ఆలోచిస్తే బాగుంటుంది అలాగే పేరెంట్స్ కూడా ఇలాంటి వ్యక్తుల గురించిన సమాచారం తెలుసుకోవటం స్టడీ చేయటం వాళ్ళ మైండ్ సెట్ అప్పుడు ఎట్లా ఉంటుంది ఇప్పుడు సమాజం దాకా పక్కన పెట్టు కన్న తల్లిదండ్రులే అర్థం చేసుకోకపోతే బయట వాళ్ళకి ఏం పని అప్పుడు ఇదేమవుతుంది ఒంటరి పోరాటం అవుతుంది అప్పుడు ఎంత స్ట్రెస్ స్ట్రగుల్ ఉంటుంది ఆ పిల్లాడికి అవునా కాబట్టి ఏంటంటే అందరూ కూర్చుని మాట్లాడుకుని దీని గురించి అర్థం చేసుకుని ఒక కంక్లూషన్కి వచ్చి ఆలోచించి ఏం చేయాలి అన్నది నిర్ణయించుకుంటే బెటరు ఇంకొకటి ఇంకొక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకోవటం మాత్రం చాలా ఇన్కరెక్ట్ డిసిషన్ అవుతుంది పేరెంట్స్ పరంగా లక్కీగా ఈ అబ్బాయికి కొంచెం సెన్సెస్ పనిచేస్తున్నాయి కాబట్టి బెటరు చాలామంది ఏం చేస్తారంటే ఉషా ఇఫ్ దే ఆర్ ఇంపార్టెంటో ఏదన్నా ఇట్లాగే హోమోసెక్షువలో ఏదో ఒకటి అనుకో బయట సమాజం కోసం ఒక అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటారు అంటే ఏంటి వీళ్ళు నార్మల్ అని అందరి చేత అనిపించుకోవటానికి బట్ లోపల వాళ్ళు వేరు అలాంటప్పుడు వాళ్ళు చేసుకుంటారు కానీ అప్పుడు లేనిపోని కొత్త సమస్య అంటే ఏంటంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉంది అది నలుగురికి తెలిస్తే ప్రాబ్లం అవుతుందని నువ్వు అది కప్పి పెట్టడానికి ఇంకొక తప్పు చేస్తావు అప్పుడు ఆ ఈ తప్పుని కప్పిపుచ్చుకోలేక ఆ ప్రాబ్లంని సరి చేసుకోలేక అడకత్తెరలో పోక చెక్కలాగా అయిపోయి నీ లైఫ్ అప్పుడు ఇంకొకళ్ళకి క్వశ్చన్ ఆన్సర్ కూడా వాళ్ళు గుచ్చిగుచ్చి ఎందుకు ఇలా చేసావు నా లైఫ్ అని అడుగుతారు ఇలాంటివన్నీ ఇలాంటి లేనిపోని తలనొప్పులు దాని బదులు మనకున్న ప్రాబ్లమ్ని ఒప్పుకోగలిగితే నెక్స్ట్ సొల్యూషన్ ఏంటనేది ఆలోచించడానికి మైండ్ క్లియర్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది సో వీళ్ళ ముగ్గురు కలిసి ఎవరినన్నా సంప్రదించి ఇది మీ అబ్బాయి పరిస్థితి ఇలా చేయాలి అనే గన అని గనక తెలుసుకోగలిగిన వ్యక్తుల్ని సంప్రదించి డాక్టర్స్ కానీ ఇట్లా అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు ఎలా మీరు మీ అబ్బాయిని అర్థం చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా ఉంటుంది లేదు అంటే అట్లీస్ట్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు మీరు అన్నట్టుగానే బయటికి రావడానికైనా సిద్ధపడ్డమే మంచిది ఇంకా వేరే ఏ డెసిషన్ తీసుకోకుండా ఒక ఫ్యామిలీ నిలబడుతుంది ఒక జీవితం నిలబడుతుంది సో ఎలా ఎవరైనా పర్సనల్గా ఇబ్బంది పడి కొన్ని చెప్పుకోలేని సమస్యలతో మేము ఇలా వన్ టు వన్ మాత్రమే మాట్లాడాలనుకుంటున్నాం అనుకుంటున్నాం ఒక కామెంట్ కూడా మేము రాయలేము మా లైఫ్కి సంబంధించి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే అప్రోచ్ అవ్వాలి అంటే కాల్ అపాయింట్మెంట్ అవ్వచ్చు డైరెక్ట్ అపాయింట్మెంట్ అవ్వచ్చు మనం తీసుకునే అవకాశం ఉంటుందా విజయ గారు తప్పకుండా ఉషా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా షేర్ చేసుకోవటానికి వన్ ఆన్ వన్ ఇండివిజువల్గా కలవాలి ఆన్లైన్ అయినా కలవచ్చు ఆఫ్లైన్ అయినా కలవచ్చు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే నా అపాయింట్మెంట్ పూర్తి డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఫిక్స్ చేసి పెడతారు సో ఇన్ కేస్ ఫేస్ చూపించకుండా కూడా ఆన్లైన్లో కౌన్సిలింగ్ తీసుకోవచ్చు ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయకుండా ఉండాలి అనుకుంటే కనుక అది కూడా గోప్యంగా ఉంచబడుతుంది మామూలుగానే కౌన్సిలింగ్లో మేము చేసేది ఏ టిక్స్ ప్రకారం ఒక క్లయింట్ డీటెయిల్స్ ఇంకొక క్లయింట్కి రివీల్ చేయటం అంటూ జరగదు అసలు కాబట్టి కాన్ఫిడెన్షియాలిటీ కూడా మెయింటైన్ అవుతుంది అనే భరోసాతో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక తప్పకుండా కన్సల్ట్ చేయొచ్చు షూర్ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్